గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. రాష్ట్రం బాగుంటే కొంతమందికి నచ్చదు, మన పంట పొలాలు పచ్చబడుతుంటే మరికొంతమందికి నచ్చదు. 70 ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, మరి దాదాపు 12-13 ఏళ్ళు అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కానీ, ఈ రెండు పార్టీలకు హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉంటే అస్సలు నచ్చదు. పంట పొలాలు పచ్చబడుతుంటే నచ్చదు, మన రిజర్వాయర్లు నిండుతుంటే, శ్రీశైలం నిండుతుంటే, నాగార్జున సాగర్ నిండుతుంటే, కాళేశ్వరం ద్వారా గోదావరి పరీవాహక ప్రాంతానికి మన ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఒక ఆ ప్రాంతంలో రైతులు సుభిక్షంగా సంతోషంగా ఉంటే నచ్చదు. నచ్చక ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఒక పెద్ద ఆయన వచ్చినారు, భారతీయ జనతా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నట ఆయన పేరు. నేనైతే ఇదివరకు పేరినిలే, కానీ ఆయన మాటలు విన్నాక మొత్తం నాకైతే ఒకటి అర్థమైంది, ఆయన పేరు జేపీ నడ్డా కాదు. పచ్చి అబద్ధాల అడ్డాను పెట్టుకోవాలి ఆయన పేరు మాత్రం పక్కగా. ఒక్కటంటే ఒక్క నిజం చెప్పలేను. మైక్ తీసుకొని వాళ్ళెవరో రాసిస్తే నోటికి వచ్చింది చదివిపోయిండు తప్ప ఒక్కటంటే ఒక్క మాట లేదు, ఒక్కటంటే ఒక్క నిజం లేదు. పచ్చి అబద్ధాలు ఒక్కటంటే ఒక్కటి కనీసం. నిన్న మాట్లాడతాడు ఆయన ఇష్టం వచ్చినట్టు నోటికి. కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలించినట్టు అంటే మనకు తెలియలేదా? మరి 5 ఏళ్ళు కేసీఆర్ గారు పరిపాలించిన తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోయినాడు. మీ పార్టీ నుంచి భారత ప్రధానమంత్రి వచ్చి ప్రచారం చేసినారు, అమిత్ షా గారు వచ్చి ప్రచారం చేసినారు, తెలంగాణలో చాలా జిల్లాల్లో మీటింగులు పెట్టినారు. కానీ మీరు మీటింగులు ఎక్కడ పెట్టినా ఎన్ని పెట్టినా, ఇప్పుడే మన సహచరం పెద్దలు మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు 119 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తే 103 స్థానాల్లో మీ పార్టీ అధ్యక్షుడు మీ ప్రధానమంత్రి కాలికి బల్బం కట్టుకొని తిరిగి ప్రచారం చేసిన 103 స్థానాల్లో డిపాజిట్లు పోగొట్టి తెలంగాణ ప్రజలిచ్చిన తీర్పు ఒక్కసారి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను నడ్డా గారిని కొడతా ఉన్నా. నడ్డా గారు, ఇది తెలంగాణ బిడ్డల అడ్డాయి. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాటకాలు, కర్ణాటకలో జరిగింది మా నాటకం, కర్ణాటకలో పాడింది మా పన్నాగం, కాబట్టి తెలంగాణలో కూడా అవే ఎత్తుగడలేస్తాం, అదే రకమైన మరి వ్యవహారం చేస్తామంటే ఇక్కడ అమాయకులు ఎవరు లేరు, అందరూ ఆరితేరిన వాళ్ళే ఉన్నారనే మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పుడే మంత్రివర్యులు మల్లారెడ్డి గారు ఒక మాట అన్నారు, భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాలుంటే మరి ఈరోజు దాదాపుగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు 21వ 22వ రాష్ట్రాల్లో వాళ్ళ ప్రభుత్వాలే ఉన్నాయి. మరి ఇప్పుడే మంత్రివర్యులు సూటిగా అడిగినారు శ్రీనివాస్ గౌడ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మల్లారెడ్డి గారు, భారతదేశంలో ఎక్కడన్నా ఏదన్నా ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో 24 గంటల కరెంటు వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న ఒక్క రాష్ట్రం ఉందా చూపెట్టండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అది మాత్రమే కాదు, భారతదేశం మొత్తంలో ఎక్కడన్నా 50 లక్షల మందికి 2000 రూపాయల పెన్షన్లు, 3000 రూపాయల పెన్షన్లు దివ్యాంగులకు ఇస్తున్న ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం ఉందా చూపెడతావా అని చెప్పి నేను నడ్డా గారిని అడుగుతా ఉన్నా. ఆడబిడ్డలు పెళ్లి చేసుకుంటే పేదింటి ఆడబిడ్డలు ఆ పెళ్లి ఖర్చుల కోసం ముఖ్యమంత్రి మేనమామలాగా 116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో ఇస్తున్న ఒక్కటంటే ఒక్క రాష్ట్రం తెలంగాణ తప్ప నీ బీజేపీ పాలిత రాష్ట్రం ఒకటన్న ఉందా అని నేను అడుగుతున్నా. ఆడబిడ్డ కాన్పుకు పోతే, సర్కారు దవాఖానలో ప్రసూతి అయితే 12,000 రూపాయలు మగబిడ్డ పుడితే 13,000 రూపాయలు మరి ఆడబిడ్డ పుడితే కేసీఆర్ కిట్టుతో సహా ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ తప్ప ఈ దేశంలో ఒక్కటంటే ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రం ఉందా చూపెట్టమని నేను అడుగుతా ఉన్నా. కాళేశ్వరం మీద పడి ఏడుస్తా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నదే నీళ్లు నిధులు నియామకాల్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవడానికి. నీటి రంగంలో, సాగునీటి రంగంలో 1 కోటి ఎకరాల మాగాణం కావాలి తెలంగాణ అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు అహోరాత్రులు శ్రమించి మంత్రిమండలితో సహా అందరి ఆమోదం తీసుకొని, జనామోదం తీసుకొని తెలంగాణ రైతుల్లో ఈరోజు సంతోషం వెల్లివిరిసేలాగా కాళేశ్వరం ప్రాజెక్టును రికార్డు సమయంలోనే 3 ఏళ్ల స్వల్ప వ్యవధిలో ప్రపంచంలో, నేను చెప్పేది భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఒక రాష్ట్రం, కొత్త రాష్ట్రం నిర్మాణం చేస్తే దానికి సహకరించాల్సింది పోయి ఈరోజు మా మీద పడి మీరు ఏడుస్తూ ఉంటే నేను నడ్డా గారిని ఒకటి అడుగుతా ఉన్నా. నోటికి వచ్చినట్టు మాట్లాడినారు మీరు నిన్న, నోటికి వచ్చినట్టు. కమిషన్ కాకతీయ అంటాడు, కమిషన్ భగీరథ అంటాడు, కాళేశ్వరంలో అవినీతి అంటాడు. నేను నడ్డా గారిని అడుగుతా ఉన్నా, ముందు మీరు ఢిల్లీలో తెలుసుకోండి,
ఢిల్లీలోనే తెలుసుకోండి. మీరు చెప్పేది వాస్తవమా, మీ ప్రభుత్వ సంస్థలు చెప్పేది వాస్తవమా తెలుసుకోండి. మీ ప్రభుత్వంలోనే కేంద్ర ప్రభుత్వం కింద పనిచేసే నీతి ఆయోగ్ అనే సంస్థ ఉన్నది. వాళ్ళేమో మిషన్ కాకతీయ లాంటి ప్రోగ్రాం భారతదేశంలో ఎక్కడ లేదు, దీనికి ఒక 5,000 కోట్ల రూపాయలు ఇవ్వమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు సిఫారసు చేస్తారు. మిషన్ భగీరథ గొప్ప కార్యక్రమం, దీనికి ఒక 19,000 కోట్లు ఇవ్వమని చెప్పి నీతి ఆయోగ్ సిఫారసు చేస్తుంది. మరి మంచి ప్రోగ్రాం కాకపోతే నువ్వు అన్నట్టు చెడ్డ ప్రోగ్రామే అయితే ఎందుకు మరి నీ కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ వచ్చి ఇక్కడికి వచ్చి మమ్మల్ని ప్రశంసించిపోతా ఉన్నది? ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా నేను, మంచి ప్రోగ్రాం కాకపోతే, మంచి పనులు చేయకపోతే మా ముఖ్యమంత్రి గారు 11 రాష్ట్రాలు, ఒకటి కాదు రెండు కాదు, 11 రాష్ట్రాల నుంచి మంత్రులు వస్తున్నారు, అధికారులు వస్తున్నారు, మిషన్ భగీరథను స్టడీ చేస్తున్నారు, మిషన్ కాకతీయ అధ్యయనం చేస్తున్నారు, చేసుకొని నేర్చుకొని మా రాష్ట్రంలో కూడా పెట్టుకుంటామని చెప్పి మీ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్రాల మంత్రులు అధికారులు వరుసగట్టి లైన్ గట్టి వచ్చిపోతా ఉంటే ఇట్లా అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నందుకు సిగ్గనిపిస్తలేదా అని చెప్పి నడ్డా గారిని నేను అడుగుతా ఉన్నా. అవినీతి అవినీతి నేను అడుగుతా ఉన్నా ఈరోజు, గొంతు చించుకోవడం కాదు. నీ లెక్కనే ఇంతకుముందు ఇంత పోయిన 5 ఏళ్ళు ఇంకో పార్టీ సన్నాయి నొక్కులు నొక్కింది, కాంగ్రెస్ వాళ్ళు తెల్లారు లేస్తే ఒకటే కాకిగోల, అవినీతి అవినీతి అవినీతి. ఏమైంది మరి ఆఖరికి? ఒక ఆయన అయితే చెప్తే బాగుండదు కానీ నేను గడ్డ ఎగ్గొని అన్నాడు కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే ఏమైంది ఇప్పుడు? ఆయన గడ్డం అట్లనే ఉన్నది. కేసీఆర్ గారు మళ్ళా తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ ముఖ్యమంత్రి అయినారు కృష్ణారావు గారు, మరి కూకట్పల్లి ప్రజల ఆశీర్వాదంతో మీ అందరి కష్టంతో 45,000 ఓట్ల మెజారిటీతో గెలిచి మళ్ళీ శాసనసభ్యుడైనారు. మాటలు మాట్లాడడం కాదు, దమ్ముంటే ఆధారాలు ముందు పెట్టండి, ప్రజాక్షేత్రంలో పెట్టండి. నోటికొచ్చినట్టు ఇదే, వాళ్ళు చేసిన పనే మేము చేస్తాం, కాంగ్రెస్ వాళ్ళు కదా పాడిందే పాటరా పాచి పనుల దాసరన్నట్టు కాంగ్రెస్ వాళ్ళు 5 ఏళ్ళు వాడిన పాటనే మేము వాడతాం, అదే సొల్లు పురాణంతో ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తామనుకుంటే కుదరది అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దమ్ముంటే ఆధారాలు పెట్టండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.